సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. తెలంగాణ రాష్ట్రంలో ఎవరి నోట విన్నా హైడ్రా మాటనే వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన హైడ్రా అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోంది. దీంతో ప్రజలు రాజకీయ పార్టీల నుంచి హైడ్రాకు మద్దతు లభిస్తోంది. అలాగే ఎటువంటి పక్షపాతం లేకుండా ముందుకు సాగాలని, చెరువులు కుంటలు నాలాలను కాపాడాలని బహిరంగ డిమాండ్ వినిపిస్తోంది. ఈ క్రమంలో నగరంలోని అనేక ప్రాంతాల్లో కబ్జాకు గురైన స్థలాలపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వస్తున్న విషయం కూడా తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పటికే నగరంలో కబ్జాలకు పాల్పడిన బడాబాబుల ఆస్తులకు, భవనాలకు హైడ్రా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడైన తిరుపతి రెడ్డి ఇంటికి హైడ్రా నోటీసులు అంటించింది. హైదరాబాద్ లోని మాదాపూర్లోని అమర్కో ఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. కాగా ఆ ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లుగా గుర్తించిన అధికారులు ఈ నోటీసులు ఇచ్చారు. అలాగే దుర్గం చెరువును ఆనుకుని ఉన్న కౌరీ హిల్స్ సెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా హైడ్రా నోటీసులు జారీ చేయడం జరిగింది. అలాగే నెల రోజుల్లో అక్రమ కట్టడాలు అన్ని కూల్చేయాలని నోటీసుల్లో తెలిపింది. అక్రమ కట్టడాలు తమ బంధువులైనా సరే కూల్చివేయాలంటూ నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నేడు రేవంత్ రెడ్డి సోదరుడు ఇంటికి నోటీసులు ఇవ్వడం గమనార్హం.